بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قد أفلح من تزكى وذكر اسم ربه فصلى بل تؤثرون الحياة الدنيا والآخرة خير وأبقى. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపర కృపాశీలుడైన అల్లాహ్ సుబ్రహ్మణ్యంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. సర్వలోక ప్రభువు మనందరి దైవం అందరిపై కూడా శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమె మనము ఇంతవరకు అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 87వ అధ్యాయం 14 నుండి 17 వాక్యాల అరబ్బీ మూలములు విన్నాము. మరి ఈ వాక్యాలలో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, ఎవరైతే పరిశుద్ధతను పాటిస్తారో, తన ప్రభువు నామాన్ని స్మరిస్తాడో, ఆ తర్వాత ఆరాధన చేస్తాడో, తప్పకుండా సాఫల్యం పొందుతాడు. మహాశైలారు, మనము పరిశుద్ధతను గురించి తెలుసుకుంటున్నాము. ఈ రోజున మనము ఆత్మ పరిశుద్ధతను గురించి తెలుసుకుందాం. ఏ విధంగా అయితే మన శరీరం మలినమైపోతూ ఉంటుందో, మన ఆత్మ కూడా, మన మనస్సు కూడా మలినమైపోతూ ఉంటుంది. ఏ విధంగా అయితే శారీరక పరిశుభ్రత కొరకు మనము స్నానము వగైరాలు చేస్తుంటాము, అలాగే ఆత్మ పరిశుద్ధతను కూడా మనము పాటించాలి. దానికి కూడా మనము పరిశుభ్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఏ విధంగా పరిశుభ్రం అవుతుంది? శారీరక పరిశుభ్రత అయితే మనము ఏదైనా సబ్బుతోటి లేకపోతే మరొక దానితోటి కడుక్కోవచ్చు. ఆత్మ ఏ విధంగా పరిశుభ్రం అవుతుంది? మహాశిలారా, ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. దైవ ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మరి నిప్పు ఏ విధంగా అయితే ఒక కట్టెను కాల్చివేస్తూ ఉంటుందో, మీలో ఉండే అసూయ మీ సత్కార్యాలను కాల్చివేస్తూ ఉంటుంది అన్నారు. ప్రధానంగా మన మనస్సును దైవానికి సాటి కల్పించడము అన్న దాని నుండి మనము పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఈ మనసులో దేవుని ఏకత్వం యొక్క భావనను అత్యంత బలంగా మనము నాటుకోవాలి. మన మనస్సంతా కూడా దైవం కేవలం ఒక్కడు అన్న విశ్వాసంతో నిండిపోయి ఉండాలి. అంతేకాదు, ఏదైతే మనము దేవుని యొక్క గుణగణాలు ఇతరులకు ఆపాదిస్తూ ఉంటామో, ఆయన కూడా చేస్తాడండి, ఈయన కూడా చేస్తాడండి, ఈయన నాకు ఆహారాన్ని ఇస్తున్నాడు, ఆయన నాకు నా కోరికలు తీరుస్తున్నాడు, ఈ విధంగా దైవం యొక్క గుణగణాలను ఏ విధంగా అయితే మనము సాటి మానవులకు లేకపోతే మనము కల్పించుకున్న వాళ్ళకు ఆపాదిస్తున్నామో, దీని నుండి ముందు మనము మనస్సును పరిశుభ్రం చేసుకోవాలి, పరిశుద్ధం చేసుకోవాలి. కాబట్టి మహాశైలారు, ప్రధానంగా దైవం యొక్క గుణగణాలు ఇతరులకు ఆపాదించకుండా మనము మన మనసును పరిశుభ్రం చేసుకున్న తర్వాత, ఇందులో అనేకమైనటువంటి చెడు గుణాలు ఉంటాయి. అసూయ, ద్వేషాలు, కోపాలు, ఇంకా అనేక రకాలైనటువంటి చెడుగులు మన మనస్సును కలుషితం చేస్తూ ఉంటాయి. వీటి నుండి మనము మన మనస్సును పరిశుభ్రం చేసుకోవాలి. దైవ ప్రవక్త అన్నారు, మీ శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉన్నది, అంటే మన గుండె, మన మనస్సు అనుకోండి. ఇది సరిగ్గా ఉంటే మొత్తం మీ శరీరం అంతా కూడా సరిగ్గా ఉంటుంది, ఇది పాడైనట్లయితే మొత్తం శరీరం అంతా కూడా పాడవుతుంది అన్నారు. చూడండి, ఉదాహరణకు మనకు ఏదైనా ఒక ఏ అసూయో లేకపోతే ద్వేషమో దాని మన మనసులో వచ్చిందనుకోండి, దాని ద్వారా మన శరీరం కూడా పాడవుతుంది. దాని గురించి ఆలోచన చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ఏ విధంగా అయితే చెడు గుణాలు మనసుతో పాటు శరీరాన్ని కూడా పాడు చేస్తుంటాయో,
అదే మంచి గుణాలు మన మనస్సుతో పాటు మన శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి మనము ఈ చెడు గుణాలకు దూరంగా మన మనస్సును పరిశుభ్రం చేసుకోవాలి. ప్రధానంగా దైవానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రము అత్యంత ఖచ్చితంగా క్లారిటీగా మన మనస్సుకు మనము నచ్చజెప్పి దానిని మార్చాలి. దేవుని ఏకత్వం సృష్టికి ఒక్కడే కర్త, ఆయన తప్ప మరొకడు ఆరాధ్యుడు కాడు. సకల ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా దేవుని దాసులు మాత్రమే, సాటి మానవులు మాత్రమే. కాబట్టి మనము ఆరాధన లేకపోతే ఏదైనా ఒక ప్రార్థన కానీ కేవలం ఆయన ఒక్కనికి మాత్రమే చేయాలి. ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మనం ఏదైనా అడగడం కానివ్వండి, మన కోరికలు తీర్చమని మనం ప్రార్థించడం కానివ్వండి, మన ఆపదల్లో మనలను బయటకు తీయమని మనం వేడుకోవడం కానివ్వండి, ఇది కేవలం ఆయన ఒక్కనికి మాత్రమే మరి మనం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మరొకరికి ఏ విధమైనటువంటి హక్కు లేదు కాబట్టి. ఈ విధంగా పరిశుద్ధతను పాటించిన తర్వాత ఎవరైతే తన దైవం యొక్క నామాన్ని స్మరిస్తాడో అన్న రెండో విషయం వచ్చింది. దైవం నామం స్మరించడం అంటే సహజంగా మనకుండే భావన ఏమిటంటే జపం చేస్తూ కూర్చోవడం, నాలుగు గోడల దేవుని ఆరాధనాలయంలో జపం చేస్తూ కూర్చోవడము అన్న ప్రధానమైనటువంటి ఒక అపోహ ఉన్నది మహాశల. ఈ విధంగా ఈ జపం చేస్తూ కూర్చోవడాన్ని దైవం ఎంత మాత్రం కూడా కోరుకోవడం లేదు. దైవనామ స్మరణ అంటే మన జీవితంలో ప్రతి రంగంలో కూడా ప్రతి క్షణం కూడా దైవం నియమించినటువంటి హద్దుల్లో ఉండడము, ఆయన ఏదైతే చెయ్యమని ఆజ్ఞాపించాడో ఎలా చెయ్యమని ఆజ్ఞాపించాడో ఆ విధంగా చేయడము, ఇది నిజమైనటువంటి దైవనామ సంస్మరణ. నాలుగు గోడల మధ్య మనము ఓ సంస్మరణ చేసేసి జపాన్ని చేసేసి బయట మన ఇష్టం వచ్చినట్లు గడిపేస్తే అది కాదు దైవారాధన. మనిషి పుట్టిన దగ్గర నుండి గిట్టే వరకు కూడా ప్రతి రంగంలో కూడా, ఎందుకంటే మనిషి జీవితంలో కేవలం ఆధ్యాత్మిక రంగం ఒక్కటే కాదు అనేక రంగాల మయం. వ్యక్తిగత రంగం ఉంటుంది, ఆ వ్యక్తిగత రంగంలో భార్య బిడ్డలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు, ఇరుగు పొరుగు వారు ఉంటారు. వీరందరితో ఏ విధంగా నడవాలి, ఏ విధంగా మెలగాలి, ఏ విధమైనటువంటి వ్యవహారాన్ని కలిగి ఉండాలి, ఇది మన ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు. ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్టు మనం చేయడం కోసము దైవం మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఒకవేళ ఆయన పుట్టించేసి నీ ఇష్టం రా, నీ ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపోయి అని వదిలిపెట్టేశాడు అనుకోండి, గొడవే ఉండదు. కానీ ఆ విధంగా చేయలేదే. ఆయన తన ప్రవక్తల ద్వారా, తన గ్రంథాల ద్వారా సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వాన్ని మనకి ఇచ్చాడు. ఏ విషయం ఎలా చేయాలి, ఎందుకు చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా దీనినే ధర్మశాస్త్రం అని, షరియత్ అని మనము రకరకాల పేర్లతో పిలుస్తాం. కాబట్టి మహాశలారా, మనకు దైవం నిర్దేశించాడు ఏ పని ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి. ఆ హద్దులలో ఉండి, ఆ పరిధిలో ఉండి మనము చేయడమే నిజమైనటువంటి దైవారాధన. మన సమాజం పట్ల మనకున్నటువంటి బాధ్యతలు కానివ్వండి, ఏ విధంగా మనము బాగుపరచుకునే ప్రయత్నం చేయడము, ఇవన్నీ కూడా దైవారాధనతోనే సమానం. అందుకనే సహజంగా ఇస్లాం ధర్మం అంటే మహాశలారా, మరొకసారి జ్ఞాపకం చేస్తాను, దైవం మానవాళికి ఒకే ఒక ధర్మాన్ని విధించాడు. అదేమిటంటే మానవాళి కేవలము ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. ఈ విధానాన్ని, ఈ పద్ధతినే అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తారు. దీనిని ఏకేశ్వరోపాసన అని, సనాతన ధర్మం అని రకరకాల వివిధమైనటువంటి పేర్లతో పిలుస్తారు. పేర్లు ఏదైనా, ఆ మౌలికమైనటువంటి పద్ధతి మనిషి తన సృష్టికర్తకు మాత్రమే జవాబుదారి, ఆయన ఒక్కనికి మాత్రమే లొంగి జీవితం గడపాలి, ఆరాధన ఆయన ఒక్కనికి మాత్రమే చేయాలి. కాబట్టి ఈ ధర్మము దైవారాధన అన్న పదానికి విస్తృతమైనటువంటి అర్థాన్ని ఇచ్చింది. కేవలం నాలుగు గోడల మధ్య మాత్రమే దైవారాధన కాదు, బయట లోపల ఎక్కడ ఉన్నప్పటికీ, నువ్వు ఒంటరిగా ఉన్నప్పటికీ, 10 మందిలో ఉన్నప్పటికీ, 1 లక్ష మందిలో ఉన్నప్పటికీ కూడా దైవం యొక్క దాసునిగానే జీవితం గడపాలి. నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన దాసుడివే, కాబట్టి ఆయన ఆజ్ఞ మీరే నువ్వు జీవితం గడపాలి. ఆయన విధించినటువంటి హద్దుల్లో, పరిధిలో ఉండి మాత్రమే జీవితం గడపాలి. ఇదే నిజమైనటువంటి దైవారాధన. అందుకని దైవ ప్రవక్త తెలియజేశారు, నీ సోదరుడిని చిరునవ్వుతో పలకరించడం కూడా దైవారాధనతో సమానమన్నారు.
నీ భార్య బిడ్డలకు నువ్వు కష్టపడి 4 ముద్దలు పెట్టడానికి నువ్వు కష్టపడుతున్నావు, ఆ కష్టం కూడా దైవారాధనతోనే సమానమన్నారు. ఈ విధంగా మహాశిలారా దైవారాధనకు విస్తృతమైనటువంటి అర్థాన్ని అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం తెలియజేశాడు. కాబట్టి దైవనామాన్ని స్మరించడం అంటే ఆయన ఆజ్ఞ మేర మన జీవితాన్ని గడపడం. మరి ఈ విధంగా పరిశుద్ధతను పాటించి తన ప్రభువును నామాన్ని స్మరించి అంటే ఆయన యొక్క ఆజ్ఞ మేర జీవితం గడిపి ఆ తర్వాత ఆరాధన ఎవరైతే చేస్తాడో నిశ్చయంగా సాఫల్యం పొందుతాడు. ఆరాధన ఇప్పుడే మనం చెప్పుకున్నాము, ఆరాధన కేవలము పొందే అర్హత హక్కు ఆ సృష్టికర్తకు మాత్రమే ఉన్నది. మన పూజలు, మన పునస్కారాలు, మన మొక్కుబడులు, మన ప్రార్థనలు ఇవి పొందే అర్హత హక్కు కేవలం ఆయన ఒక్కనికి మాత్రమే ఉన్నది. కాబట్టి ఆరాధనలో మనం ఎవ్వరికి కూడా ఆయనతో పాటు భాగస్వామ్యం ఇవ్వకూడదు. ఈయన కూడా మరి ఆరాధనకు తగినవాడండి అని, ఆయనతో పాటు ఈయన కూడానండి అని, ఈ విధంగా బహుదైవారాధన ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఎందుకంటే ఆరాధ్యుడు కేవలం ఒక్కడు మాత్రమే మనకు ఉన్నాడు, ఒకే సృష్టికర్త సర్వాన్ని కూడా సృష్టించిన వాడు ఉన్నాడు. కాబట్టి సృష్టించిన వానికి పూజలు అందుకునే అర్హత ఉంటుంది. కాబట్టి ఆ సృష్టికర్తకు మాత్రమే మనం ఆరాధన చేయాలి. మరి దైవము 5 పూటలా కూడా ఈ ఆరాధనను, ఈ ప్రార్థనను మనిషికి నిర్దేశించాడు. ఎందుకు అంటే మనిషి రకరకాలైనటువంటి ఈ ప్రాపంచిక మాయాజాలంలో పడి అనేకమైనటువంటి తప్పులు చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ 5 పూటలో కూడా దైవంతో ఎప్పుడైతే సంబంధాన్ని, అనుసంధానాన్ని కలిగి ఉంటాడో తప్పుల నుండి బయటపడే అవకాశం అతనికి ఎక్కువగా ఉంటుంది. అరే నేను దైవాన్ని స్మరిస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, నేను ఈ తప్పు చేయకూడదు అన్న భయం అతనిలో కలుగుతుంది. ఈ విధంగా 24 గంటలు కూడా మనిషిని తప్పుల నుండి మరి రక్షించడం కోసమే దైవము ఈ 5 పూటలో కూడా ఈ ప్రార్థనను, ఈ ఆరాధనను మరి విధి చేయడం జరిగింది. మరి ఎవరైతే ఆ విధమైనటువంటి ప్రార్థనలు చేస్తాడో, వాస్తవానికి ప్రార్థన అనేది మనిషికి దైవంతో సంభాషణ, సంభాషిస్తూ ఉంటాడు. అతనికి కావలసినటువంటి ఏదైతే మరి కోరికలు కానివ్వండి, అవసరాలు కానివ్వండి, ఏదైతే ఉన్నాయో అవి తీర్చమని దాసుడు దీనంగా తన దైవాన్ని ప్రార్థిస్తాడు, అడుగుతుంటాడు. మరి దీనినే ప్రార్థన అంటారు మహాశయన. సరే మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నాము, ప్రధానంగా పరిశుద్ధతను, అది శారీరక మరియు ఆత్మ పరిశుద్ధతను పాటించాలి. దైవం యొక్క హద్దుల్లో లోబడి మొత్తం జీవితం అంతా గడపాలి. ఆ తర్వాత ఆరాధన చేయాలి. ఈ 3 పనులు ఎవరైతే చేస్తారో నిశ్చయంగా ఈహ పరలోకాల్లో సాఫల్యాన్ని పొందుతారు. సృష్టి ప్రభు ఆ దైవం అల్లా మనందరికీ కూడా మరి మార్గనిర్దేశన చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. వాకరు దవన అనిల్ హందు నిల్లహి రబ్బిల్ అలమీన్. అస్సలాము అలైకుం.